నిన్నైన మాట్లాడుతూ 43000 కోట్ల రూపాయల జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల్ని జప్తు చేశారు అని డైరెక్ట్ గా మాట్లాడాడు. ఇది యనమల రామకృష్ణుడు ఫైనాన్స్ మినిస్టర్ స్టేజ్ లో మంచి మాట్లాడాల్సింది కాదు. ఇప్పుడు దివాకర్ రెడ్డి గారు మాట్లాడారంటే సరదాగా అది ఒక కామెడీ షో. యనమల రామకృష్ణుడు గారు కూడా 43000 కోట్లు అంటే ఎలాగా, అసలు అక్కడ మొత్తం నాకు తెలిసి 1300ఏ, ఆ 1300లో 500 ఎంతో క్లియర్ అయిపోయిందట. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏమైనా వివరాలు ఉంటే ప్రకటించాలి. పరస్పర నింద ఆరోపణల పర్వం స్టార్ట్ అయింది, ఎలక్షన్ స్టార్ట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ అటు నుంచి కవాతు అంటున్నాడు సేన కాబట్టి, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నాడు, ఈయన చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లాకి ఓ పబ్లిక్ మీటింగ్ పెడతాను నేను వచ్చి నేను చెప్తానంటున్నారు. మొత్తానికి ఎవరు ఎవరితో కలుస్తారో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాకుండా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదు మాకని సాక్షాత్తు అమిత్ షాయే చెప్పేశాడు. అమిత్ షా అంటే ఆల్ ఇండియా బీజేపీ ప్రెసిడెంట్. చంద్రబాబు గారేమో మీరే ఇన్వాల్వ్ అడగటానికని ఈయనంటారు. ఇంకా అమిత్ షా కూడా అడగటానికి హక్కు లేకపోతే జగన్మోహన్ రెడ్డి అడగటానికి, ఇతను అవినీతి పరుడు, ఇతను అడగటానికి లేదు. పవన్ కళ్యాణ్ అడగటానికి నిన్నటిదాకా మాతో ఉండి ఏం చేసావు, ఈవేళ నీకు తెలిసిందా, పవన్ కళ్యాణ్ అడగటానికి లేదు. నాలాంటి వాడు ఎవడని అడిగితే అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా వీడికి ఏం తెలుసు, నేను అడగటానికి లేదు. ఆల్ ఇండియా బీజేపీ పార్టీ అమిత్ షా అడిగితే నువ్వెవరు అడగటానికి నీకే హక్కు ఉంది, అసలు ఎవరు అడగచ్చు, అసలు ఎవరో అడగక్కర్లేకుండా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఆ సాఫ్ట్వేర్ మీద ఆయనకున్న పట్టు, కంప్యూటర్స్ వీటి మీద ఆయనకున్న పట్టు, మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని కాగితాలు, అన్ని పోర్టల్స్ పబ్లిక్ అవైలబుల్ చేసేయండి, ప్రకటించండి. మీరు ఏమి రూపాయి ఖర్చు ఉండదు, ఆల్రెడీ ఉన్నాయి. నేను పోలవరంలో బిల్లులు తీసుకున్నారు, పని చేయకుండా డబ్బులు తీసుకున్నారని చెప్పి ఆరోపణ చేశాను. అదేదో ఇరిగేషన్ మినిస్టర్ చంద్రబాబు పని చేసుకున్నారని నేను ఆరోపణ చేసినట్టు ఫీల్ అయితే ఎలాగా, నేను మీ మీద ఏమన్నా ఆరోపణ చేశానా? అక్కడ బిల్లు పని చేయకుండా బిల్లు తీసుకున్నారని చెప్పప్పుడే 4 నెలలు అయింది. ఈవేళకి నేను సిద్ధంగా ఉన్నాను, ఎవరైనా పంపండి చూపిస్తానని. అదేదో మిమ్మల్ని తిట్టట్టు బాధపడితే ఎలాగండి, గవర్నమెంట్ లో పొరపాటు జరుగుతున్నప్పుడు మీ దృష్టికి వచ్చినప్పుడు దాన్ని రెక్టిఫై చేయాలి. అదేదో మిమ్మల్ని మీరు తినేశారని నేను ఆరోపించినట్టు పోలవరం ఆపేయడానికి కుట్ర పన్నుతున్నారు. ఇప్పటివరకు పోలవరం ఆపండి అని ఒక కోర్టు ఎప్పుడైనా ఇచ్చిందా, రాజశేఖర రెడ్డి నుంచి ఎన్నిసార్లు ఎంతమంది కోర్టుకి వెళ్లారు, ఒక్కసారన్నా కోర్టు స్టే ఆర్డర్ అని ఒక్కటి అందా, ఎవరు ఆపుతున్నారు? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి, మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.